హాయ్ వ్యూస్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు నియామకమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఆయనపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అంటే ఆయనకు కోపమని, జగన్ అంటే సానుకూలంగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. దీనిపై సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు మా పార్టీని ఎదగనీయలేదు. 1996లో టీడీపీకి 16 ఎంపీ స్థానాలు వచ్చాయి. కానీ ఆయన వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు. నేషనల్ ఫ్రంట్ పేరుతో రాజకీయం చేశారు. 1998లో ఒంటరిగా పోటీ చేస్తే మాకు 18% ఓట్లొచ్చాయి. తర్వాత చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో పొత్తుంది. కానీ ఓడిపోవటంతో నెపం మాపైకి నెట్టారు. 2014లో మోడీ ప్రభుత్వం వల్ల చంద్రబాబు బీజేపీకి మళ్లీ దగ్గరయ్యారు. 14 సీట్లు వచ్చాయి. కొన్ని చోట్ల రెబల్స్ని పెట్టారు. తనకు కావలసిన వాళ్లు కొందరిని బీజేపీలోకి పంపి సీట్లిచ్చారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే సీటు నా కోసం కేటాయించిందే. నేను ఓకే అనటంతోనే వేరే వారికిచ్చారు. 2015 ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నాను. 2019 నాటికి బీజేపీని జీరో చేశారు. చంద్రబాబు అంటే నాకు వ్యక్తిగతంగా కోపం లేదు, జగన్ అంటే సానుకూలత లేదు. పరిస్థితులను బట్టి విమర్శలు చేస్తుంటాను. ఇక టీడీపీతో పొత్తు అనేది మోదీ అమిత్ షాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని నేను మాట్లాడనని అలానే సోము వీర్రాజు అన్నారు. ఇక జగన్ చంద్రబాబు ఇద్దరు పాలన ఒకటే, అవినీతి అంతే. కక్ష సాధింపులు అన్ని పార్టీలోనూ ఉంటాయి. టీడీపీలోకి వైసీపీ నేతల్ని చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వలేదా? విధానాలు వేరే ఉంటాయి. ఒకరు నడిపిస్తారు, ఇలా చేస్తే కొందరు లొంగిపోతారు. ఆధారాలు ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు బయట పెడతాను అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే అనేక సమస్యలపై పోరాటం చేశాం. ప్రభుత్వ తప్పులపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. పోలవరం గోదావరి జిల్లాలకు జీవనాడి, అది పూర్తి కావాలి. ఏ సవాళ్ళైనా బీజేపీ ఎదుర్కొంటుంది. అది ఉగ్గిపాలతో పెట్టిన విద్య. చైనానైనా కరోనానైనా ఎదుర్కొంటాం. అలానే నాకున్న సవాళ్లను ఎదుర్కొంటాను. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పాలన చూడండి, అదే మా బలం అంటూ అటు సోము వీర్రాజు గారు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడైతే చంద్రబాబు అంటే కోపం, అలానే జగన్కి సానుకూలంగా స్పందిస్తారు అన్నదానికి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ చేయాలా, షేర్ చేయండి.